ఆద్మీ పార్టీగా ఇంత బాధితులు ఇల్లు కూలగొట్టే పరిస్థితి హైదరాబాద్ లో వస్తుంది అనుకోలా. మేము ఎందుకంటే సైన్స్ మెడికల్ చదువుకున్న వాళ్ళం. హైడ్రా అంటే దానికి ఎక్కడ కాళ్ళు చేతులు ఉండవు, ఎట్లంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా హైడ్రా అంటారు దాన్ని, కంటికి కనపడదు. దాంతో కొన్ని రోజులు ఇబ్బందులు పెట్టి కొన్ని కూలగొట్టారు. అది మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ వస్తూ రావడం వల్ల కాదు ఇక్కడ చేస్తున్నామన్నారు. ఇప్పుడు సుందరీకరణ, ఈ సుందరీకరణ నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాడిని, తర్వాత దీంట్లో వచ్చాను. 40-45 సంవత్సరాలుగా మూసి బాధితుల కోసం మేము పనిచేస్తూ వచ్చాం. అక్కడ చుట్టుపక్కల నీళ్లు కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడల్లా పనిచేసేవాళ్ళం. అందరికీ రిహాబిలిటేషన్ చేయాలని చెప్పి 100,000 కోట్లు పెట్టారు. అది నేను అన్ని వివరాలు గెలను. మీడియాకి ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఎందుకు పెట్టామని చెప్పడానికి చెప్పాను. ఎందుకంటే మీడియానే మాకు ఈ వాయిస్ బయట తీసుకెళ్ళాలి కాబట్టి ప్రధానంగా మేము ఎందుకని పెట్టామన్నది ఇక్కడ చెప్తాను నేను. దీని తర్వాత ఇంకా అందరూ మాట్లాడతారు, బాధితులు మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ నిర్దిష్టమైన ప్రోగ్రాం కావాలి. ఎవరం కూడా సుందరీకరణ పనులకి వ్యతిరేకం కాదు. మంచి జరుగుతే మంచిదే. ఎందుకంటే నేనుంటే చిక్కడపల్లి ఏరియా కూడా ప్రతి వర్షంలో మా ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. సో ఇవన్నీ బాగు చేయాల్సిందే, కానీ చేసే పద్ధతికి మంచిది కాదు అంటున్నాం మేము. చేయండి, 150,000 కోట్లు పెడతారా, 350,000 కోట్లు పెడతారా, పెట్టండి. ఎవరో తంటలేదు. ఎక్కడ పట్టుకొస్తారా, బయట నుంచి పట్టుకొస్తారా, ఇక్కడి నుంచి పట్టుకొస్తారా, ఇంకెవరు పట్టుకొస్తారా? కానీ అక్కడున్న ఒక్క ఇల్లు కూడా అన్యాయంగా కూల్చితే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం. ఒక్క ఇల్లు కూల్చినా ఊరుకోమని చెప్తున్నాం. ఎందుకంటే నేను మొన్న ఇల్లు వచ్చాను, అక్కడికి కొన్ని ఇల్లు కొనగొట్టేసి డబల్ బెడ్రూమ్ మార్చారు. అడిగితే అది అద్దె ఇల్లు, అద్దెకున్న వాళ్ళకి తీసుకెళ్ళి డబల్ బెడ్రూమ్లో కూర్చోబెట్టి మేము ఇచ్చామంటే మాత్రం మంచిది కాదు. ఓనర్ పరిస్థితి ఏంటి? సో వీటన్నిటికీ సంబంధించి ఒక 3 ప్రధానమైన పాయింట్లు మేము చేసాం. నేను షార్ట్లో చెప్తానంతా. ఎందుకంటే ఈ ప్రధానమైన పాయింట్ల మీదనే రాబోయే కాలంలో ఈ యాక్షన్ కమిటీ, ఇది ప్రొటెక్షన్ రైట్స్ కమిటీ పనిచేస్తుంది. మూసి బాధితుల హక్కుల పోరాట సమయం మూసి విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీగా పనిచేస్తుంది. దాంట్లో ప్రధానంగా రాకేష్ గారు కొద్దిగా ప్రధానంగా ఏంటంటే మేము మాట్లాడేది ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ, అన్ని పార్టీలతో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ. మా బైడియా మా ప్లీజ్ అన్ని పార్టీలతో కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ. మేము అంటున్నాం అందరినీ కలిపి, అన్ని పార్టీలను కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ. అలాగే మేధావులు దీని మీద పనిచేస్తామన్నారు. మూసి దాని మీద ఎప్పటి నుంచి ఉన్న మూసిని ఎలా ప్రొటెక్ట్ చేయాలన్న దాని మీద, నీళ్ళ పరిరక్షణ మీద. ఎందుకంటే రామగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన పెద్ద ఇంజనీర్, అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు ఆయన. కాబట్టి దాంతో కలిపి ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ ముందు ఎవరెవరికి ఎక్కడ చేయాలి, మీరు 150,000 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు, దాని డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్లో ప్రజెంట్ చేయండి. ఎందుకంటే అందరికి అనుమానం ఉన్నాయి. రాబర్ట్ వదేరి కోసం ప్రాజెక్ట్ చేస్తున్నారు, 150,000 కోట్లు అంటే 2 కాళేశ్వర ప్రాజెక్ట్ డబ్బులు అయింది, ఎవరు తింటానికి అని చెప్పి అంటున్నారు. కాబట్టి మీరు 150,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, ఎక్కడ ఖర్చు పెడతారు, ఎవరి కోసం ఉన్నది డీటెయిల్ ప్రాజెక్ట్. దీస్ ఇస్ సెకండ్ ప్రపోజల్. ఫస్ట్ ప్రపోజల్ మేము చెప్పేది ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ, దాంట్లో మేధావులు ఎన్జిఓలతో కలిపి ఒక చేయాలి. రెండవ ప్రధానమైన పాయింట్ మూసి సుందరీకరణ కోసం మీరైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. దాంట్లో ఏంటంటే ఏం చేయదలుచుకున్నారు, వీళ్ళందరికీ నిర్వాసితులకి ఎక్కడెక్కడ వీళ్ళు ఇవ్వగలుగుతారనేది. మూడవ పాయింట్ మూసి బాధితులకు పూర్తి పరిష్కారం చూపించిన తర్వాత మాత్రమే వారిని అక్కడి నుంచి కలపాలి. ఈ 3 ప్రధానమైన పాయింట్ వీటి మీదనే ఈ పోరాటం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని 10,000 మంది 15,000 మందికి ఒక కమిటీ, ఈ యాక్షన్ కమిటీ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందో అందరికీ న్యాయం జరగాలి అన్నారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న అద్దెకున్న వాళ్ళు ఉన్నారు, లేదా అక్కడ ఏం లేకుండా బతుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే పద్ధతుల్లోనే ఈ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందో దాని ఆధ్వర్యంలో మీరందరికీ పూర్తిగా పరిష్కారం జరిగి అందరినీ, ఎందుకంటే ఇంకొక ఇల్లు కూడా నేను కలిశాను, కొంతమంది కలిశాను. వాళ్ళంటే ఏంటంటే మేము చచ్చిన ఇక్కడ నుంచి భూమస్తులకు మా ఇల్లు ఇక్కడ మాకు వేరే చోట ఇచ్చినా కాదన్నారు. వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఈ మురికాలలో బతుకుతారు, ఎన్ని రోజులు దమ్ములు బతుకుతారు, మీ పిల్లలు ఈ పందులు తిరిగే ప్లేస్లు ఎందుకు, మంచి ప్లేస్ మన ముందు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేస్ లేక కాదు, హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్లేస్లు చాలా ఉన్నాయి. వీటిల్లో మీకు వసతి కల్పిస్తాం, పిల్లలకి చదువుకోవడానికి సరైన ఫెసిలిటీస్, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు దీంతో కూలీ పనులు, ఎందుకంటే కూలీ పనులు చేస్తున్న వాళ్ళు అంటారు, వీళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ ఎలా ఇస్తున్నాం అన్నది కూడా కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ జరుగుతుంది. కాబట్టి ఈ 3 ప్రధానమైన పాయింట్ల మీద పోరాటం చేయడానికే ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునివ్వడానికి ఇక్కడికి వచ్చింది. మేము చెప్తున్నాం మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా మీడియా మిత్రులకి, ఈ ప్రధానమైన పాయింట్ అన్ని పార్టీలు కలిపి
అన్ని పార్టీలు కలిపి వెళ్ళి పోరాటం చేయడానికి చెప్తున్నాం. మేము మరొకసారి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ బుల్డోజర్ నడిపించడము బెదిరించో ఎదిరించో కాదు, అట్లా బెదిరించగలిగితే మేము ప్రజలతో మళ్ళీ ఏం చేయాలో అది చేయడానికి సమాయత్తం చేస్తామని తెలియజేస్తున్నాం. కానీ మేము రిక్వెస్ట్ ఏంటంటే, మేమేమి ప్రాజెక్ట్ వ్యతిరేకం కాదు, అందరినీ కలుపుకుని వెళ్ళేటట్టుగానే భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. దీని తర్వాత మళ్ళీ మినిస్టర్ని కలవడం చేస్తాం, మెమరం సబ్మిట్ చేస్తాం, తర్వాత ఆల్ పార్టీస్ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడానికి చేయడానికి ఇక్కడ వచ్చాం. కాబట్టి ప్రధానంగా ఈ మూడు పాయింట్ల మీదనే పోరాటం ఉంటుంది. బాధితుల తర్వాత మాట్లాడతాం, చర్చలు చేస్తాం, ఇంకేమైనా ఉంటే కనుక మాట్లాడేది చేస్తాం. కాబట్టి ముందుగా మీడియా కోసం ఈ వివరాలు మీకు అందించడం జరిగింది. దయచేసి మేము ఏదైతే ప్రధాన పాయింట్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ప్రజలందరికీ జరిగినట్టుగా, అన్ని పార్టీలకు జరిగినట్టుగా, ప్రభుత్వానికి జరిగినట్టుగా మీరందరూ సహకరిస్తారని కోరుతూ మాకు అవకాశం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.